చెస్ట్ పెయిన్ అని ఫ్రీక్వెంట్గా ఉంటుంటాం, ఛాతి నొప్పి అని. ఒకసారి ఛాతి నొప్పి వస్తేనే నా దగ్గర పేషెంట్ చాలామంది పరిగెత్తుకుని వస్తారు, ఏదో అయిపోయిందని, ఇంకా గుండెపోటు వచ్చేస్తుందని, ఇంకా గుండెపోటు వచ్చిందనో లేకపోతే తీవ్రమైన జబ్బు ఏదో వచ్చేసి ఇంకా ఏ క్షణమన్నా ప్రాణ అనేసి వస్తుంటారు. ఒక వర్గం వారు, మరో వర్గం వారు నిజంగానే హార్ట్ అటాక్ వచ్చినా కానీ గ్యాస్ నొప్పను, ఇంకేదో కండరాల నొప్పను సర్ది పెట్టేసుకునేసి చాలా లేట్గా గుండె బాగా దెబ్బతిని ఇంకా ప్రాణాంతకమైన పరిస్థితుల్లో వస్తూ ఉంటారు. సో మనకు ఈ చెస్ట్ పెయిన్ అనేది కాస్త మనల్ని అంత పూర్తిగా అర్థం కాకుండా మనల్ని సందిగ్ధంలో పడేసి మనం ఏం చేయాలో ఒకసారి తెలియకుండా చేస్తుంది. సో చెస్ట్ పెయిన్ గురించి ఈరోజు మనం తెలుసుకుంటాం. చెస్ట్ పెయిన్ అంటే ఛాతి అనే ఈ భాగంలో మనకు తెలిసినట్లు చాలా భాగాలు, విడివిడి భాగాలు ఉంటాయి. ఏముంటాయి మనకు బోన్స్ ఉంటాయి, భూమికలు ఉంటాయి, వాటిని రిబ్ కేజ్ అంటాం మనము. స్కిన్ ఉంటుంది, మనకు చర్మం కింద మజిల్ ఉంటుంది, నరాలు ఉంటాయి, రక్తనాళాలు ఉంటాయి. మనం భోజనం చేస్తే భోజనం జారే అన్నవాహిక ఈసోఫాగస్ ఉంటుంది, మనం గాలి పీల్చుకుంటే వెళ్ళే మన వాటర్ గాలి పైప్ ఉంటుంది, దాన్ని ట్రకియా అంటారు, బ్రాంకస్ అంటారు. గాలి గొట్టం ఉంటుంది, లంగ్స్ ఉంటుంది, ఉపరితిత్తులు ఉంటుంది, హార్ట్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఛాతి అనే ఈ భాగంలో ఇన్ని అమరికలు ఉన్నా కానీ మనం ఛాతి నొప్పి వస్తేనే గుండె పనుకుంటాం తప్ప ఇంకెక్కడి నుంచి అనుకో. అది బేసిక్గా మనకున్న భయం వల్లనుకోండి, లేకపోతే మన చుట్టూ సమాజంలో మనం తరచుగా చూసే హార్ట్ అటాక్ వల్ల, మనం పోగొట్టుకునే ప్రాణాలు వల్ల, మనం వినే కథల వల్ల, మనం అనుభవాల వల్ల మనం ఛాతి నొప్పి వస్తేనే అమ్మో గుండె నొప్పి ఏమో హార్ట్ అటాక్ ఏమో కంగారు పడిపోతూ ఉంటాం. సో మనం ఇప్పుడు ఛాతి ఒక వ్యక్తికి నొప్పి వస్తే అది గుండెకు సంబంధించిన నొప్ప, నేను చెప్పిన వివిధ భాగాల నుంచి వచ్చిన నొప్ప అని చెప్పి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఛాతి నొప్పి గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు బ్రాడ్గా ఛాతి నొప్పిని మనం రెండు విధాలుగా విభజిస్తాం. ఒకటి గుండెకు సంబంధించిన ఛాతి నొప్పి, కార్డియాక్ చెస్ట్ పెయిన్. ఇంకొకటి దానికి సంబంధించినది అంటే నాన్ కార్డియాక్. ఈ బ్రాడ్ కేటగిరీ ఎందుకు అవసరం అంటే మనకి ఒకవేళ గుండెకు సంబంధించిన నొప్పి అయితే మాత్రం మనం త్వరితగతిన వెంటనే క్షణాల్లో కానీ లేదా నిమిషాల్లో కానీ వెంటనే దానికోసం ఏదైనా చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఈ ఎప్పుడైతే కార్డియాక్ చెస్ట్ పెయిన్ అనుకున్నామో దానికి మనం వెంటనే ఏదైనా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. నిమిషాల్లో, క్షణాల్లో, రోజు గంటల్లో హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. నాన్ కార్డియాక్ చెస్ట్ పెయిన్ అంటే మనం వెంటనే పరిగెట్టాల్సిన అవసరం ఉండదు. సో మనకి ఈ లక్షణాలు కానీ తెలుసుకుంటే ఏదైనా నొప్పి వచ్చినప్పుడు మనకు కానీ లేకపోతే మనం తెలిసిన వాళ్ళకి కానీ మనం ఎంత త్వరగా ఏం చేయాలి అనేది, నష్టపోకుండా ఏం చేయాలి, లేదు అనవసరంగా అర్ధరాత్రి పరిగెట్టుకుంటూ గంటలు ప్రయాణం చేసి హాస్పిటల్కి వెళ్లకుండా మనం నియంత్రించుకోవచ్చు. ఒకవేళ కానీ ఛాతి నొప్పి గుండెకు సంబంధించిన నొప్పి అయితే మనకు నొప్పి అనేది సడన్గా వస్తుంది. ఏదైనా పని చేస్తూ ఉంటే రావచ్చును, లేదు రెస్ట్లో ఉన్న రావచ్చును. నొప్పి అనేది మధ్య భాగంలో వస్తుంది, ఛాతి మధ్య భాగంలో వస్తుంది, లేదు ఎడమ చేయంతా పాకుతుంది. ఈ నొప్పి అనేది 3 నుంచి 5 నిమిషాలు ఉంటుంది. నొప్పి ఎలా ఉంటుంది అనేసి అంటే టిపికల్గా బరువు పెట్టినట్టు ఉంటుంది, ఏదో మూట పెట్టినట్టు కానీ, ఒక పిల్లాడు కూర్చున్నట్లు కానీ, ఏదైనా బరువు అలా మన ఛాతి మీద పడేసినట్లు అనిపిస్తుంది, లేదు మన తాడుతో కట్టేసినట్టు అనిపిస్తుంది, లేదు ఏదో బలూన్ లోపల పెట్టి ఉబ్బించినట్టు అనిపిస్తుంది, అలా ఛాతి అంత గట్టిగా పట్టేస్తుంది. అలా పట్టేసి ఈ నొప్పి 3 నుంచి 5 నిమిషాల్లో ఎక్కువ వేసి దాదాపు 7-10 నిమిషాల దాకా ఉండొచ్చును. ఆ నొప్పి అనేది ఛాతిలో ఎడమ వైపు, మధ్య వైపు పూర్తిగా పాకడం కాకుండా గొంతుకు రావడం, దవడలకు రావడం, వెనక్కు వీపుకు రావడం, లేదు వెనక్కి పోరడం, ఎడమ చేతికి రావడం, వేళ్ల దాకా రావడం, చెమట్లు పడడం, అదే సమయంలో ఆయాసపడడం, నీరసించడం, ఏదైనా పని చేస్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సూట్ కేసు ఎత్తుకొని ప్లాట్ఫామ్ ఎక్కుతున్నారనుకోండి స్టేషన్లో, అలా చేయలేకపోవడం, నిస్సత్తుగా కూర్చుండిపోవడం, ఇలాంటి జరుగుతూ ఉంటుంది. ఇది 85% గుండె జబ్బు యాంజైనా అనే ఛాతి నొప్పి, గుండెకు వచ్చిన ఛాతి నొప్పిని మనం యాంజైనా అంటుంటాం, వచ్చే లక్షణాలు. 15% ఇలాంటిది రావాల్సిన అవసరం లేదు. ఇలానే ఉంటుంది కదండి, మరి ఇలా లేదు అనేసి అంటే 15% అలా ఉండకపోవచ్చు, కానీ చాలామందికి ఇలా ఉంటుంది. సో మన ఛాతి నొప్పి అనేది గుండె వైద్యానికి సంబంధించింది అయితే ఏదైనా చేస్తున్నప్పుడు వస్తుంది. మెట్లు ఎక్కితే, పని చేస్తే, బరులు ఎత్తితే, పరిగెడితే, ట్రెడ్మిల్ చేస్తే, సైకిల్ తొక్కితే, పిల్లాడిని ఎత్తుకుని అటు ఇటు నడిస్తే, రోజు మనం రోజువారీగా మనకు చేసినప్పుడు, మనం సైకిల్ తొక్కున్నప్పుడు అలాంటిది రావచ్చును. మధ్య ఛాతిలో ఉంటుంది, ఎడమ చేతికి పాకుతుంది, డిఫ్యూజ్ ఏరియాలో, లార్జ్ ఏరియాలో వస్తుంది, చేతికి కానీ, దవడకు కానీ, వెనుక్కు కానీ పాకుతుంది, ఆయాసం, చెమటలు పడుతుంది, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. నేను ఇలా జరిగింది కదా, ఏదో జరుగుతుందిలే అని, ఇవాళ మళ్ళీ చేద్దాం, వాకింగ్ వెళ్దాం అని వెళ్ళినప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ నడుస్తుంటారు, మనం వెనకబడిపోతాం.
లేదు మెట్లెక్కుతూ మెట్లెక్కుతూ ఆగిపోతాం. సో అంటే పునరావృతం అవుతుంది, అంటే మళ్ళీ అదే పరీక్ష అదే పని చేస్తే మళ్ళీ అదే నొప్పి వస్తుంది. ఇలాంటి నొప్పులు మాత్రం గుండె నొప్పులుగా గమనించాలి. ఆ నొప్పి కోసం వెను వెంటనే అంటే అదే రోజు అదే క్షణం అప్పుడే మనం వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. ఎందుకంటే మనం రేపు వెళ్దాం, ఇవాళ హాలిడే, ఇంట్లో ఎవరు లేరు అని తీసుకుంటే ఒకసారి గుండె పోటు పెద్దదిగా వచ్చి గుండె మజిల్ చనిపోయిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చి గుండె మజిల్ చనిపోయిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేసుకుంటే పెద్దగా ఉపయోగం ఉండదు. హార్ట్ వీక్ అయిపోయిన తర్వాత హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి ఎటువంటి వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు జీవించలేరు. జీవించినా కానీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా తక్కువగా ఉంటుంది. ఇది హార్ట్ పెయిన్స్. హార్ట్ పెయిన్స్ కానివి ఏంటి? బేసిక్గా మన మజిల్లు, మన అన్నవాక్య నుంచి గ్యాస్ పెయిన్స్ అంటే అనుకున్నాం కదా, వాటి నుంచి చెప్పే ముందు ఏదైతే హార్ట్ పెయిన్స్ కావో, ఏదైతే మనం పెద్దగా కంగారు పడతాం లేదో వాటి గురించి చెప్తాను నేను. ఏది హార్ట్ పెయిన్స్ కావు, దేని గురించి మనం ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు అంటే, వ్యక్తి వేలి కొనతో ఒక టిప్ ఆఫ్ ది ఫింగర్తో ఎక్కడైనా నొప్పి అనిపించి ఇక్కడ నొప్పి పెడుతోంది, ఇక్కడ నొప్పి పెడుతోంది, లేదా ఇక్కడ నొప్పి పెడుతోంది, టిప్ ఆఫ్ ది ఫింగర్తో నొప్పి వస్తే అది చాలా వరకు గుండె నొప్పులు కావు. అలానే గుచ్చినట్లు ఉంటుంది, ఏదో సూతి అలా గుచ్చినట్టు వెళ్ళిపోతుంది, ఇలా గుచ్చినట్టు అనిపిస్తుంది, క్షణాల పాటు ఉంటుంది, నిమిషం కన్నా తక్కువ ఉంటుంది, ఇవి కూడా హార్ట్ పెయిన్స్ కావు. మైగ్రేటింగ్ పెయిన్స్ ఒకసారి ఇక్కడ వస్తుంది, ఒకసారి ఇక్కడ వస్తుంది, ఒకసారి ఇక్కడ వస్తుంది, ఇవన్నీ కూడా హార్ట్ పెయిన్స్ కావు. పెయిన్ వస్తుంది, నొప్పి వస్తుంది, నేను కాస్త నడిస్తే, వాకింగ్ చేసి వస్తే కంగారుగా ఉండి తగ్గిపోతుంది, రిలీఫ్ వస్తుంది, హార్ట్ పెయిన్స్ కావు. హార్ట్ పెయిన్స్ నడిస్తే ఇంకా ఎక్కువైపోతుంది. సో ఇవన్నీ కూడా హార్ట్ పెయిన్స్ కావు. ఎప్పుడైతే ఒక వేలి మొన పెట్టినంత చిన్న జాగాలో వచ్చినా, గుచ్చినట్లున్నా, నిమిషం కన్నా తక్కువగా ఉన్నా, లేదు ర్యాండమ్గా అటు ఇటు ఇటు వచ్చినా, మనం ఎక్సైజ్ చేయకుండా ఊరికే వచ్చి ఎక్సైజ్ చేసి తగ్గిపోయే నొప్పులు, ఇవన్నీ కూడా ఉండే నొప్పులు కావు. సో మనకు వివిధ నొప్పుల గురించి తెలుసుకుంటాం. మనం ముందు చెప్పినట్లు స్కిన్ నుంచి నొప్పి రావచ్చును. చాలా వరకు షింగిల్స్ అంటూ ఉంటారు, వ్యారిసెల్లా జోస్ట్ అంటూ ఉంటారు, దీన్ని సర్పి అంటూ ఉంటారు. కొంతమందికి బాగా నొప్పి పెడుతూ ఉంటుంది. ఒకసారి మనం పరీక్ష చేస్తే యోగిని మన షర్ట్ తీసి చూస్తే సర్పి లాంటిది ఉండొచ్చు, దానిలో నొప్పి రావచ్చు. ఇంకోటిది మనం ఏదైనా బరువెత్తాం, ఏదైనా ఇల్లు మారాం, ఇంకేదైనా ఎవరికైనా సహాయం చేస్తాం, లేదు ఏదైనా జిమ్ చేయడం కొత్తగా, సో మనకు కండరాలు పట్టేయడం అనేది చాలా కామన్గా ఉంటుంది. ఆ కండాలు పట్టేసి నొప్పి గంటలకు తరబడి ఉంటుంది, అలా నొక్కితే ఎక్కువ అవుతుంది, దగ్గితే ఎక్కువ అవుతుంది. సో మన కండరాల నొప్పిగా మనం గమనించాలి తప్ప గుండె నొప్పిగా అనిపించకూడదు, అనుకోకూడదు. అలానే కోస్టో కాండ్రైటిస్ అంటుంటే చాలా కామన్గా వస్తుంది ఈ ప్రాబ్లం, చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటాను. దీన్ని మనం స్టెర్నమ్ బ్రెస్ట్ బోన్ అంటూ ఉంటాం, ఇది రిబ్స్ అంటూ ఉంటాం, పక్క టెంకల్ అంటూ ఉంటాం. ఈ రెండు కలిసే చోట ఒక జాయింట్ ఇన్ఫ్లమేషన్ చాలా కామన్గా వస్తుంటుంది. దీన్ని కాస్టో కాండ్రైటిస్, టీఈ డిసీజ్ అంటూ ఉంటాం. చాలా కామన్గా చూస్తాం, ఇక్కడ నొప్పి వస్తుంది అంటారు, గాలి పట్టి మనం అదేమితే నొప్పి ఎక్కువగా ఉంటుంది, గాలి పీల్చుకుంటే ఎక్కువ నొప్పి అవుతుంది, దీన్ని చిన్న పెయిన్ కిల్లర్ ఇస్తే పోతుంది, అది హార్ట్ పెయిన్ కాదు. మరో ఇంపార్టెంట్ పెయిన్ మనకు గుండె నొప్పితో మనకు కన్ఫ్యూజ్ అయ్యే ప్రాబ్లము, అదా ఇదా అని తేల్చుకోలేని మనల్ని మోసగించే ప్రాబ్లము గ్యాస్ నొప్పి. గ్యాస్ నొప్పి అనేసి అంటే జీఆర్డీ గర్డ్ అని వింటూ ఉంటాం, గ్యాస్ట్రో ఈసోఫెగల్ రిఫ్లక్స్ డిజార్డర్. అంటే మనకు స్టమక్ కంటెంట్స్, మన కడుపులో ఉన్న ఆహార పదార్థాలు జీర్ణ ప్రక్రియలో మనకు పిహెచ్ అనేది మన చాలా అసిడిక్గా ఉంటుంది, ఆమ్లము క్షయం ఉంటుంది, చాలా ఆమ్లంగా ఉంటుంది. మన పిహెచ్ చూసుకుంటే దాదాపు 5 దాకా ఉంటుంది. ఎప్పుడైతే ఈ అసిడిక్ కంటెంట్స్ మన ఈసోఫాగస్ అన్నవాయుకలోకి తట్టుకొస్తాయో, పైకి పొర్లుతాయో, అలా వెలువలాగా వస్తాయో, అప్పుడు ఈ మన ఈసోఫాగస్ అంతా కుచించుకుపోతుంది, నొప్పి పెడుతుంది, మంటలాగా అనిపిస్తుంది. సో ఈ మంటను చాలా తరచు ప్రపంచం మొత్తం మీద వేల మంది మనకు అది హార్టా కాదా తెలుసుకోలేకుండా సతమతమవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు మనకి ఎప్పుడైతే తీవ్రంగా నొప్పి పెడుతుందో, మనకి నొప్పి పెట్టడంతో పాటు చేయలాగుతుందో, చెమటలు పడుతుందో, ఈ నొప్పి గ్యాస్ నొప్పికి హార్ట్ నొప్పికి ఒక తేడా ఏంటంటే, గ్యాస్ నొప్పి మధ్యలో అంటే ఛాతి నొప్పి, ఛాతి అంతా బరువెక్కుతుంది, ప్లస్ ఛాతి నొప్పి అనేది ఒకవేళ హార్ట్ సంబంధించింది పెరుగుతూ పోతుంది, అసెండింగ్ అంట, అలా పెరుగుతూ పోతుంది. గ్యాస్ నొప్పి ఒకే మాదిరి ఉంటుంది, వేరే హార్ట్ పెయిన్ పెరుగుతూ పోతుంది. హార్ట్ పెయిన్ ముందే చెప్పినట్లు పెరుగుతూ పోవడమే కాకుండా ఆయాస పడతారో, చెమటలు పడుతుంది, నీరసంగా అనిపిస్తుంది, ప్లస్ ఆ వ్యక్తికి ఇదేదో బాగా తేడా చేసే ప్రాబ్లము, తేడాగా అనిపిస్తుంది. ఇది ఎప్పుడు నేను అనుభవించిన నొప్పి, ఇది చాలా తీవ్రంగా ఉంది అనిపిస్తుంది. ఎప్పుడైతే ఒక నొప్పి పెరుగుతూ పోతుందో, ఇంతకుముందు ఎప్పుడు అనుభవించిన నొప్పో, ఎప్పుడైతే కాస్త తేడాగా అనిపిస్తోంది, విపరీతంగా ఉంది, తీవ్రంగా ఉంది అనిపిస్తుందో, చెమటలు పడుతుందో, చేయిలాగుతుందో, గొంతు తాడారిపోతుందో, బాగా వీక్ అయిపోయేసి కూర్చుండిపోవాలనిపిస్తుందో, అప్పుడు మాత్రం అది గ్యాస్ అనుకుని సరిపట్టకూడదు. మంటలాగా అనిపించినా, ఆ చేతి నేను ముందే చెప్పినట్లు ఛాతి బరువులాగా అనిపించకపోయినా, కట్టేసినట్టు అనిపించకపోయినా, చేయిలాగకపోయినా కానీ
మీరు వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. సో మళ్ళీ మనం గ్యాస్ సిమ్టమ్స్కి వస్తే ఈ వెలువలాగా మనకు కడుపులో సిమ్టమ్స్, అన్నవాకి వచ్చిన అన్నవాకి కూర్చుంచిపోయి మంటలాగా అనిపిస్తుంది, తిన్న అరగంటకు మొదలవుతుంది, అలా మండుతూ ఉండి గంటకో రెండు గంటలకు మనం భోజనంలో మన కడుపులు జీర్ణించుకొని చిన్న ప్రేగులకి మనం భోజనం వెళ్ళిపోయేసరికి అది తగ్గిపోతుంది. మళ్ళీ మసాలాలో కారం తింటాను, స్మోకింగ్ చేస్తాను, ఆల్కహాల్ తీసుకుంటాను, బయట ఫుడ్ తింటున్నాను, మళ్ళీ అలాంటిది వస్తూ ఉంటుంది. డైజిన్ లాంటి చప్పరిస్తాను, ఇనోసాల్ తీసుకుంటాను, తగ్గిపోతూ ఉంటుంది. ఇది గ్యాస్ సిమ్టమ్స్ అలా వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఒకసారి బాగా తీవ్రంగా జలుబు చేసి మన గాలి తీసుకునే గొట్టం అంటే బ్రాంకియా ట్రకియా అంటుంటాం, గొంతంతా ఎండుకుపోయి కొంచెం నొప్పి పెడుతూ ఉంటుంది. దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి నొప్పులు దగ్గితే ఎక్కువగా ఉంటుంది, ఎవరు మనం దీని పెద్ద సీరియస్ తీసుకోము. మనం ఇంతకుముందు అనుకున్నట్లు ఊపిరితిత్తుల చుట్టూ ఒక పొర ఉంటుంది, దాన్ని ఫ్లోరా అంటారు. నా షర్ట్ ఎలా ఉంది అలా పొర ఉంటుంది, ఆ పొర ఊపినా కానీ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ నొప్పి పెడుతూ ఉంటుంది. ఈ నొప్పి ఎలా ఉంటుందంటే గుచ్చినట్లు ఉంటుంది, గాలి పీల్చుకుంటే ఎక్కువ అవుతుంది, మనం దగ్గితే ఎక్కువ అవుతుంది, తుమ్మితే ఎక్కువ అవుతుంది, అలా కదిలితే ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ ఫ్లోరల్ డిసీజెస్ అంటూ ఉంటాం, అంటే లంగ్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. అలానే గుండె చుట్టూ కూడా ఒక పొర ఉంటుంది, దాన్ని పెరికార్డియం అంటూ ఉంటాం. ఈ నొప్పి వచ్చినప్పుడు ఈ నొప్పి కూడా అలానే ఉంటుంది, గాలి పీల్చుకుంటే ఎక్కువడం, పడుకుంటే ఎక్కువడము, ఈ నొప్పి షోల్డర్ టిప్ దాకా రావడం, ఇవన్నీ ఉంటుంది. ఇవన్నీ కూడా అంత సీరియస్ కాని నొప్పులు, కానీ ఒక్కోసారి మనకు గుండె జబ్బ కాదని తెలుసుకోవడం కష్టం కాబట్టి తీవ్రంగా వస్తే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలానే మన ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటుంది, ప్యాంక్రియాటైట్స్ అంటూ ఉంటాము, లేదు కడుపులో అల్సర్ లాంటిది ఏదైనా ఉంటే కూడా నొప్పి పెడుతుంటుంది. అలానే లివర్లో ఈ హెపటైటిస్ కానీ, లివర్ ఇన్ఫెక్షన్ కానీ, లివర్లో గాల్ బ్లాడర్ పిత్తాశయం ఉంటుంది, దానిలో రాళ్ళు వచ్చినా కానీ ఈ నొప్పి పెడుతూ ఉంటుంది. సో ఈ ఛాతిలో నొప్పి రావడానికి ఇన్ని వివిధ కారణాలు ఉంటాయి. సో మనకు స్కిన్ నుంచి, మజిల్ నుంచి, మన బోన్ నుంచి, అన్నవాహిక నుంచి, మన గాలి తీసుకునే గొట్టం నుంచి, మన కడుపులో అల్సర్ నుంచి, కడుపులో ఎక్కువ యాసిడ్ ఫామ్ అవ్వడం, గ్యాస్ లాంటి జబ్బు రావడం కానీ, రీఫ్లక్స్ రావడం కానీ, లేదు ప్యాంక్రియాస్ అని రావడం కానీ, లేదు లివర్లో ఇన్ఫెక్షన్ రావడం కానీ, గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడం కానీ, లేదు మనకు సర్వైకల్ స్పాండిలిస్ అంటూ ఉంటాం. కొంతమందికి మనం ఎక్కువ ఈ కాలం కూర్చొని చేసే ఉద్యోగాల్లో, కంప్యూటర్ చేసే ఉద్యోగాల్లో మన మెడ వెన్నుపూస అరిగిపోయి నరాలు ఉతుకోవడం వల్ల ఛాతి నొప్పి వస్తూ ఉంటాయి, చేయి లాగుతూ ఉంటుంది, అదే నొప్పి ఇక్కడ ఛాతి కూడా వస్తుంది. చాలామంది పేషెంట్స్ కంప్యూటర్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా పరిచయపడుతుంటారు, సార్ నా చేతి లాగేస్తుంది, చెప్పి నొప్పి పెడుతుంది, హార్ట్ ఏమో అనుమానంగా ఉందని, ఇదంతా కూడా సర్వైకల్ కాదు. కానీ మనము ఈ హార్ట్ కాదు అని ఒక వైద్యుడి ద్వారా తెలుసుకోవడం ఇంపార్టెంట్. చేయి లాగినప్పుడు సర్వైకల్ స్పాండిలిస్ కదా అని మనం దాన్ని ఎంటే రాదు. ఈ కాలంలో మనం గత 5 ఏళ్ళుగా చిన్నపిల్లలు అంటే 20 నుంచి హార్ట్ అటాక్స్ చూస్తున్నాము. దాదాపు 40 సంవత్సరాల లోపల దాదాపు 50% గుండెపోట్లు 40 వయసు లోపల వస్తుందని అంటే చాలా దురదృష్టకరం. కాబట్టి వయసుతో నిమిత్తం లేకుండా గుండె జబ్బు వస్తుంది. కాబట్టి చిన్న వయసులో పిన్న వయస్కులు అయినా కానీ నొప్పి విపరీతంగా వస్తూ ఉంటే, మాటికి వస్తుంటే హార్ట్ కాదా అని మనం పరీక్షలు చేసుకుని తెలుసుకోవాలి. వ్యక్తి ఛాతి నొప్పితో హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్ ఏం చేస్తారు, ఈసీ తీస్తారు, ఫస్ట్ అడుగుతారు జబ్బు లక్షణాలు అడుగుతారు. ఈ మధ్య మనకు ట్రాపోనిన్ అనే పరీక్ష వచ్చింది, అంటే 2 గంటల్లో మనకు ఇంత మునుపు అయితే ఈ ట్రాపోనిన్ పరీక్ష లేనప్పుడు మనం ఒకరోజు పేషెంట్ అడ్మిట్ చేసి ఆ రోజంతా రక్త పరీక్షలు 8 గంటల తర్వాత కొన్ని రక్త పరీక్షలు పంపించి 12 గంటల 24 గంటలు మరో రక్త పరీక్ష పంపించి పరీక్ష చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు 2 గంటల్లో మనకి పేషెంట్ వస్తూనే ట్రాపోనిన్ అని పరీక్ష చేసి ఇది గుండె నొప్పే కాదా అని మనం ఖచ్చితంగా కరెక్ట్గా అనుమానం లేకుండా సేఫ్గా ఇంటికి పంపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరీక్షలు వచ్చాయి కాబట్టి అమ్మ హాస్పిటల్కి వెళ్తే ఒకరోజు అడ్మిట్ చేస్తారు, ఐసీలో ఉండాల్సి వస్తుంది, ఎంత ఖర్చు అవుతుందని కాకుండా కంగారు పడకుండా హాస్పిటల్కి వచ్చి ట్రాపోనిన్ పరీక్ష చేసుకోవడం ద్వారా, ఈసీజీ పరీక్ష చేసుకోవడం ద్వారా, అలానే మనం సంవత్సరం ఒకసారి మాస్టర్ చెకప్ లాంటిది ఈసీజీ కోటి ఏమిటి కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడం ద్వారా, షుగర్ బీపీ చెక్ చేసుకొని కొలెస్ట్రాల్ కంట్రోల్ పెట్టుకోవడం ద్వారా ఈ హార్ట్ అటాక్ గుండె జబ్బు రాకుండా కాపాడుకోవచ్చు. అలానే హార్ట్ అటాక్ రాని నొప్పులకి మనం కంగారు పడకుండా మనల్ని మనం నియంత్రించుకోవడం లేదు, మనతో పడేసిన వాళ్ళని కొంచెం స్వాతంత్రపరం చేసుకోవచ్చు. ఏదేమైనా తీవ్రమైన నొప్పిని మాత్రం గుండె జబ్బులాగానే పరిగణించాలి, అది కాదని మనం తప్పనిసరిగా డాక్టర్ ద్వారా తెలుసుకోవడం మంచిది.